ఎంత భయపడుతున్నారు. భవిష్యత్తులో మాకు మంత్రి పదవులు రావేమో, మా వ్యాపార లావాదేవీల్లో ముఖ్యమంత్రి గారు సహకరించరేమో అనేటువంటి తీపితో ఇప్పుడున్న జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కానీ మీరు ఎందుకు ముందుకు రావడం లేదు? మీకు ఇష్టం లేదా? మీ వైఖరి ఏంటి? స్పష్టంగా చెప్పండి. గుంటూరు కృష్ణా జిల్లాలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? ఉంటే రండి, ముందుకొచ్చి ఇదే మా అభిప్రాయం అని చెప్పండి. లేదా మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఇప్పుడున్న కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఈ ఛాలెంజ్ కి మీరు సిద్ధమేనా? ఈ రాజధాని మీద రెఫరెండం కి వెళ్దాం, మీరు సిద్ధమేనా? ఈ మూడు జిల్లాలు, నాలుగు జిల్లాల వాళ్ళు మీరు ఎందుకు నోరెత్తే మాట్లాడతలేదు? ఒక ముఖ్యమంత్రి మీరు భయపడి ఎందుకు మీ మంత్రి పదవుల కోసం, మీ పదవుల కోసం మీరు ఎందుకు ఆరాటపడుతున్నారు? ప్రజలు ముఖ్యమా లేదంటే మీ పదవులు ముఖ్యమా? మీరు తేల్చుకోండి, మీ వైఖరి చెప్పండి. లేదంటే మీరు భూస్థాపితం కాక తప్పదు, చరిత్ర అనేది మీకు ఉండదు. ఇంకా మీరు ఈ టర్మ్ తోనే మీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఈ మూమెంట్ లో ఉంది. కాబట్టి మీరందరూ మీ వైఖరిని స్పష్టంగా చెప్పండి. రాజధాని ప్రజలకు కానీ కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళలో రాజధాని ఉండాలని కానీ మీ మద్దతు తెలిపితే మీరు హుందా కానీ నిలుపుకున్న వాళ్ళు అవుతారు. లేదా ఓపెన్ ఛాలెంజ్, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నలుగురు ఎమ్మెల్యేలు కలిస్తే మీలో ఒకరు ముఖ్యమంత్రి అవ్వచ్చు. మీ రాజధాని మీకు ఎక్కడికి పోదు. మీరు ఎదురు తిరగండి, తిరిగే డమ్ము ధైర్యం మీకుందా? మీ దగ్గర లేదు. లేదా మీరు గాజులేసుకొని తిరగండి. మీ ఎమ్మెల్యేలు అందరూ కూడాను నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు. మీరు ఇక్కడున్న ప్రజ విశాఖపట్నంలో